Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును వారు నమ్మడం లేదా? ఇది నిజంగా టీడీపీకి బ్యాడ్ న్యూసే. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు అనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయిందన్న అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో అధికార వైసీపీలో ప్రస్తుతం 1-2 నియోజకవర్గాలలో అంతర్గత పోరు నడుస్తోంది. ఇప్పుడు వారికి జనసేన సెకండ్ ఆప్షన్ అనే చర్చ తెరపైకి వచ్చింది. అవును, ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామ్ చంద్రపురం నియోజకవర్గంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ మంత్రి చిల్లుబోయిన వేణుగోపాల్ మధ్య వర్గపోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్థానికేతరుడైన వేణు రామ్ చంద్రపురం వైసీపీలో కేడర్లో చీలికలు తెచ్చారని పిల్లి సుభాష్ ఆరోపిస్తున్నారు. అసలు ఎవరు కార్యకర్తో, ఎవరు అవసరం కోసం వచ్చిన వ్యక్తో వేణుకి ఏం తెలుసునని, తాను సుమారు 30 ఏళ్లుగా రామ్ చంద్రపురం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నానని పిల్లి సుభాష్ చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈసారి తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అంటున్నారు. దీంతో ఆర్సీపురంలో పిల్లి సుభాష్ వర్సెస్ చెల్లిపోయిన వేణు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సుభాష్ని పిలిచి జగన్ మాట్లాడిన అనంతరం కూడా పరిస్థితి సద్దుమణగలేదు. జగన్తో భేటీ అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన సుభాష్, ఈసారి రామచంద్రపురం టికెట్ మంత్రి వేణుకి ఇస్తే తాను కానీ తన కుమారుడు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో కూడా సేమ్ పంచాయతీ తెరపైకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు మరోసారి పోటీ కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఇంతకాలం పెద్దగా యాక్టివ్గా ఉన్నట్లు కనిపించిన ఆయన సడన్గా తనకు మరోసారి టికెట్ కావాలని అంటున్నారు. అయితే గన్నవరంలో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ అనంతరం వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా జెండా కప్పుకోకపోయినా రాబోయే ఎన్నికలలో గన్నవరం వైసీపీ టికెట్ ఆయనదే అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అంటుంటారు. ఈ సమయంలో వైసీపీ గత ఎన్నికల అభ్యర్థి యార్లగడ్డ లైన్లోకి వచ్చారు. వంశీకి కాకుండా తనకే గన్నవరం టికెట్ కావాలంటున్న ఆయన, రాకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానంటున్నారు. ఇదే సమయంలో టీడీపీకి వెళతానన్న ప్రచారాన్ని మాత్రం ఆయన ఖండించారు. అయితే ఇప్పటికే వంశీకి టికెట్పై హామీ ఇచ్చిన జగన్ దానిని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి యార్లగడ్డను త్వరలో పిలిపించి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీలో 1-2 చోట్ల ఈ మాత్రం ఇబ్బందులు సహజమే అనే సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ సమయంలో అధికార పార్టీలో అలిగిన వారికి టీడీపీ సెకండ్ ఆప్షన్ అనే మాట రాకపోవడం. అవును, రామచంద్రపురంలో కూడా టికెట్ దక్కకపోతే పైకి ఇండిపెండెంట్ అంటున్నారు, కానీ పిల్లి ఫ్యామిలీ జనసేన నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందన్న కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు సైతం టీడీపీలో చేరబోతున్నారనే విషయాన్ని తీవ్రంగా ఖండించారు. అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను తప్ప టీడీపీలో చేరేది లేదని అన్నారు. దీంతో ఆయనకు కూడా జనసేనే సెకండ్ ఆప్షన్ అయి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయాలను పరిగణలోనికి తీసుకుంటే అధికార పార్టీలో అలిగిన వారికి, టికెట్ దక్కని వారికి టీడీపీ సెకండ్ ఆప్షన్ కాదు, జనసేనే సెకండ్ ఆప్షన్ అని. దీంతో చంద్రబాబు గ్రాఫ్ తగ్గిందా లేక పవన్ గ్రాఫ్ పెరిగిందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఏపీలో అధికార పక్షం సంగతి కాసేపు పక్కన పెడితే టీడీపీకి జనసేన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందా అనే చర్చ మొదలైంది అంటున్నారు పరిశీలకులు. మరి ఎన్నికల నాటికి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేక విషయం గ్రహించి చంద్రబాబు నివారణ చర్యలు చేపడతారా అనేది వేచి చూడాలి.